గణ విజయం ప్రజా విజయం నాయకుడి విజయం ఇది ఇవి ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు ఎవరైతే 3680 కిలోమీటర్లు సుదీర్ఘ ప్రజాసంకల్ప యాత్ర మొదలుపెట్టారో జగన్ మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎదుపులపాయ నుంచి ఉత్తాపురం వరకు లక్షలాదిగా జనం అడుగులు అడుగు వేసుకుంటూ నాయకుడు అంటే నమ్మకం నాయకుడి పట్ల భరోసా నాయకుడి పట్ల విశ్వసనీయత మేమున్నా అన్న జగన్ అన్న మీ వెనకాల అని చెప్పడం జరిగింది. సుమారు ఇంటి ఒక 14 నెలలు పైచులకు కుటుంబాన్ని వదిలి ఆయన ప్రజల కోసం పాదయాత్ర చేస్తూ అడుగులు అడుగు వేసుకుంటూ ఎండనగా బానగా సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్టాలని ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వారు పేదవాడి కష్టపడున్నారు, బరువు పలవని వర్గాలు కష్టపడున్నారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలపై జరుగుతున్న ఘోరాల గురించి విన్నారు, అలాగే పేద చెల్లెమ్మల బాధలు విన్నారు, రైతు రుణమాఫీ గురించి మాట్లాడారు. ఇలాగా ప్రత్యేక హోదా దగ్గర నుంచి రాష్ట్రంలో అన్ని సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరే అన్నా. మీరు వస్తే రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంటుంది, మా పరుగు పలైన వర్గాలు మహిళలు అన్ని కులమతాలకు అతీతంగా ప్రజలందరూ బాగుంటారు, సంక్షేమ రాష్ట్రం సంక్షేమ బలాలు మాకు అందుతాయనే ఒక దృక్పథం చెప్పి మేమందరం మీ వెనకాల ఉన్నామన్నా అనే సంవత్సరంన్నర క్రితమే ప్రజలు నిర్ణయించారు. బ్రహ్మాండమైనటువంటి తీర్పు రాష్ట్ర చరిత్రలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఏ రకమైనటువంటి తీర్పు ఇచ్చారో మరి 170 నియోజకవర్గాల్లో అద్భుతమైన తీర్పు. జగన్మోహన్ రెడ్డి గారు మీరుంటే మాకు మంచి జరుగుతుంది, మీరుంటే మాకు సంక్షేమం జరుగుతుంది, ఈ దోపిడీతల్ని తరిమి కొట్టాలంటే ఊటని ఆయుధంతో మేము ముందుకు వస్తాం అని ఏ రోజైతే పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి వారు ఇచ్చిన వాగ్దానం బ్రహ్మాండంగా నెరవేర్చారు. తెలుగు సంతకం దేని మీదంటే అందరూ ప్రజలు ముక్తకంఠంతో ఏ నవరత్నాలైతే మాకు వస్తాయో అని వారు ఎదురు చూశారో అలాగే ఓట్లు వేశారు, ఆ నవరత్నాలు నెరవేరుస్తా అన్నారు, బ్రహ్మాండమైన పరిపాలిస్తా అన్నారు. 6 నెలల సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ముఖ్యమంత్రి మేము నిరూపించుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది. లేదండి, అలీ గారు కూడా కమిట్మెంట్ తోటి ఏది రాలేదు. ఆయన వచ్చి పార్టీ సిద్ధాంతాలను వచ్చి కండగా వేసుకున్నారు, ప్రచారం మైనార్టీ సోదరులు చేశారు, ఆయన అసలు ఏ కమిట్మెంట్ అడగలేదండి. అలాగే మేము కూడా పదవుల కోసం ఆశించట్లేదు ఎవరండి, పదవి అక్కర్లేదు మాకు, మేము జెండా మోసే కార్యకర్తగా మేము కష్టపడి పనిచేస్తామని చెప్పి ఇప్పుడు కాదండి, ఎప్పటికీ మేము ఆ పార్టీ సేవలకి మమ్మల్ని వినియోగించుకుంటామని చెప్పి మేము నాయకులకు చెప్పడం జరిగింది. జనసేన పార్టీ వైఫల్యాన్ని ఎలా చూస్తారు సార్? అంటే నాగబాబు గారు ఓడిపోవడం కానీ జనసేన పార్టీ వైఫల్యాన్ని ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? జనసేన పార్టీ ఒకటి ప్రజా తీర్పు అంటే జనసేన పార్టీ వైఫల్యాల గురించి వాళ్ళు విశ్లేషించుకుంటారు, మేము వాళ్ళ గురించి మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. అంటే ముందు నుంచి మేము ఒకటే చెప్తున్నాం, మేనిఫెస్టో గురించి మాట్లాడండి, ప్రజల గురించి మాట్లాడండి, వ్యక్తుల్ని టార్గెట్ చేయొద్దు, వ్యక్తుల మీద అభండాలు వేయొద్దు, వ్యక్తుల్ని దారుణంగా తిట్టొద్దని చెప్పి ఫస్ట్ నుంచి మేము చెప్తూనే ఉన్నాం. మరి ఈరోజు మా తూర్పుగోదావరి జిల్లా కన్నబాబు మా పార్టీ అధ్యక్షుడు తూర్పుగోదావరి జిల్లా వారి మీద మరి ఎలాంటి కామెంట్లు చేశారు, ఎక్కడికి వెళ్ళినా ఒకటే టార్గెట్ ఆవేశపూరితమైన ప్రసంగాలతో రెచ్చగొట్టారు, మరి దీనికి సరైన సమాధానం ఒకటే, మరి ఒకటే, మరి తూర్పుగోదావరి జిల్లాలోనే మాకు 14 సీట్లు వచ్చినాయి, ఇదే ఘన విజయం మేము అనుకుంటాం. ఆ సామాజిక వర్గాలే 2004లో 2009లో కాపు సామాజిక వర్గంలో ఉన్న సోదరులందరూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పాదయాత్ర తర్వాత ఎలా పక్కన పెట్టారు 2 టర్ములు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధికమైన మెజార్టీ 2014లో మాకు పశ్చిమ గోదావరి జిల్లాలో 0 అండి, అలాగే ఈస్ట్ గోదావరిలో 3 స్థానాలు 5. సో ఈసారి మేము ప్రజా తీర్పు ఎలా ఉందంటే కుల ప్రాతిపదిక మీద కాదు, సంక్షేమం కోసం నాయకుడి యొక్క నమ్మకం కోసం ప్రజల మధ్యలో ఉన్న నాయకుడే నాకు కావాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. మీ ప్రేమిత్రులు కేఏ పాల్ అలాగే బుద్ధ వెంకన్న గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నా? ఇక ఏంటంటే కేఏ పాల్ గారు మొన్న 20 మినిట్లు చూశాం, నాకు ట్రెండ్ ఎలా ఉందంటే 100 వచ్చిన ఆశ్చర్యపోకర్లేదండి, 170 వచ్చిన ఆశ్చర్యపోకర్లేదు అన్నాడు, ఆశ్చర్యపోకుండానే ఉన్నాడు పాపం ఆయన. నేను చెప్పాను ముందు
గతంలో కూడా నేను చెప్పా ఒకటే, కేఏపాల్ మమ్మల్ని ఏమన్నాడు, ఇటువంటి జోపరితో మాట్లాడవలసిన అవసరం లేదన్నారు. ఇండస్ట్రీలు కూడా ఏమన్నారంటే, కృష్ణుడు గారు నేను కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం, కొంతమంది వ్యక్తులు కమిడియన్స్ అందరూ వైఎస్ఆర్సీ పోయిపోయినారు. కమిడియన్స్ కాదండి, ఒక మానవతా దృష్టితో వెళ్ళాం. పోనీ మీరు అనుకున్నట్టు మీరు చూస్తూ కమిడియన్స్ ఈరోజు కింగ్స్ అయ్యారు.